హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈ విశ్వం ఆవిర్భావం గురించి ఎన్నో రకాల ఊహాగానాలు, సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఈ భూమి మీద మానవ జీవన మనుగడ అనేది ఎలా ప్రారంభం అయ్యింది, మరి నిజంగానే పూర్వకాలంలో దేవతలు భూమిపైకి వచ్చేవారా అనే దానికి నిజంగానే మన దగ్గర సమాధానం లేదు. మరి వారికి అంతటి అద్భుతమైన శక్తులు ఎలా వచ్చాయి అనే దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదనే చెప్పవచ్చు. మరి అత్యంత శక్తివంతమైన వారినే నేడు ఏలియన్స్ గా మనం అభివర్ణిస్తూ ఉన్నాం. ఏలియన్స్ అంటే మరి ఇతర గ్రహాలపై నివసించే వారినే ఏలియన్స్ అని అంటారు. మరి ఒక విధంగా చూస్తే సైంటిస్టులు ఈ విశ్వంలో 11 డైమండ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఇక 10 డైమెన్షన్ల గురించి వారు కొన్ని వివరణలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 11 డైమెన్షన్స్ గురించి కూడా మేము ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోను చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. అయితే సైంటిస్టులు 11 డైమెన్షన్ గురించి మాత్రం ఊహకు అందనిదిగా అభివర్ణించారు. అంటే మరి ఊహకు అందని వాడే ఆ భగవంతుడు అని వారు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అయితే మన పురాణ ఇతిహాసాలలో భగవంతుడు ఎన్నోసార్లు ఈ భూమిపై అవతరించాడని తెలుస్తుంది. మరి అందుకు ఉదాహరణగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడి జననం అనేది నిజం అనే చారిత్రక ఆధారాలు కూడా లభించాయి. దాదాపు 13,000 సంవత్సరాల క్రిందినాటి ద్వారకా అనేది సముద్ర గర్భంలో ఇప్పటికీ దాని ఆనవాళ్లు మనకు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి పురాణ ఇతిహాసాలను కట్టుకథలు అనేవారికి సాక్ష్యాలుగా నిలబడి వారి నోరు మూయించడం అనేది జరిగింది. ఇక సైంటిస్టులు, చరిత్రకారులు, పరిశోధకారులు ఆలోచనలు అనేవి భిన్నంగా ఉంటాయి. అంటే వారి దృష్టిలో మనం నమ్మే దేవుళ్ళు, దేవతల గురించి వారి యొక్క అభిప్రాయం అనేది మరొక విధంగా ఉంటుంది. ఈరోజు మనం కొన్ని ఊహకు అందని కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. అయితే లక్షల సంవత్సరాల కింద భారీ పరిమాణంలో ఉండే మనుషులు ఈ భూమి మీద రాజ్యం ఏలేవారని కొందరు చరిత్రకారులు, పరిశోధకారులు పేర్కొనడం జరిగింది. ఇక సైకో గ్రావిటీ అనే డెన్సిస్ చరిత్రకారుడు ఈ ప్రపంచాన్ని కొందరు దేవతలు పాలించారని అంటాడు. అంటే వారు మనకంటే చాలా ఎత్తుగా ఉండేవారని ఆయన తెలపడం జరిగింది. ఇక 1980 యుఎస్ ఆర్మీకి గ్రీస్ లో భారీ పరిమాణంలో దాదాపు 18 అడుగుల ఎత్తైన మనిషి యొక్క అస్థిపంజరం లభించింది. ఇక ఆ అస్థిపంజరం పుర్రే అనేది సాధారణ మనిషి కంటే 2-3 రేట్లు పెద్దదిగా ఉండి మరి చూసిన వారికి మతిపోయేంత పని అయినట్టుంది. ఇక అంతేకాకుండా 1936 హాంకాంగ్ లో మనిషి యొక్క పన్ను లభించింది. అది కూడా అతి భారీ సైజును కలిగి ఉంది. ఇక 1950 అలస్కాలో 3 అడుగుల పొడవు ఉన్న పుర్రె లభించింది. 1999 మంగోలియాలో 20 అడుగుల భారీ అస్థిపంజరం అనేది కనుగొనడం జరిగింది. ఇక ఆ అస్థిపంజరం అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంది. మరి దాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలిస్తే అది 100,000 సంవత్సరాల కిందిదిగా తేలింది. అంతే, ఒకసారిగా చరిత్రకారులకి, పరిశోధకారులకి, సైంటిస్టులకి షాక్ కొట్టినంత పనైంది. ఇక మన భారతదేశంలో కూడా 40 అడుగుల అతి భారీ అస్థిపంజరం దొరికింది. ఇక ఇది మహాభారత కాలంలో భీముని కుమారుడైన ఘటోత్కచునిగా అంటారు. మరి దీనికి సైంటిఫిక్ ఆధారాలు అనేవి లేవు, కానీ మరి చరిత్రకారులు మాత్రం దీన్ని ఘటోత్కచుడుగా పేర్కొనడం జరిగింది. మనకన్నా ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని, తెలివిని వారు కలిగి ఉండేవారని అంటారు. ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసార్లు కూడా రాజ్యమేలేవని, అంత భారీ పరిమాణంలో ఉన్న డైనోసార్లు ఈ భూమిపై ఎలా అంతరించాయి, దాని వెనక గల కారణాన్ని కూడా ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొనలేకపోయారు. ఇక బాల్బెక్ టెంపుల్, లెబనాన్ లో ఉన్న ఈ ప్రసిద్ధ టెంపుల్ అతి పురాతనమైంది. ఇక ఈ దేవాలయంలో అతి భారీ పరిమాణంలో ఉండే రాళ్లు అనేవి ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించడం జరిగింది. మరి వాటి అమెరికా ఎలా ఉందంటే కనీసం బ్లేడు కూడా పట్టనంత చక్కగా వాటిని పేర్చి నిర్మించడం అనేది జరిగింది. ఒక్కో రాయి దాదాపు 800 టన్నులు ఉంటుందని, ఇక ఇందులో కొన్ని 1600 టన్నులకు పైగానే ఉన్నట్టు పేర్కొన్నారు. మరి ఇంత భారీ పరిమాణంలో ఉన్న రాళ్లను ఎవరు లేపారు, ఎలా నిర్మించారు, మరి ఇది సామాన్య మానవుడికి సాధ్యమయ్యే పనేనా? మరి ఈ భారీ పరిమాణంలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి అంటే దాదాపు 40,000 మంది పైగానే ఈ ఆలయాన్ని నిర్మించడానికి అవసరం. మరి అప్పట్లో భూమిపైన కేవలం 35,000 మందికి కూడా మించి ఉండేవారే కాదని కొందరి పరిశోధకుల అంచనా. అంటే ఈ రోజులో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇది సాధ్యం కాదు. ఇక అరబిగర్ అనే పుస్తకంలో ఈ టెంపుల్ గురించి ఎంతో చక్కగా విశ్లేషించారు. ఆ బుక్ లో దేతా అనే పేరు గల వ్యక్తి అతడు పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహించేవాడని తెలుపబడి ఉంది. ఇక మరో అద్భుతం సిటీ ఆఫ్ గాడ్స్, ఇది మెక్సికో నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పెద్ద భవన నిర్మాణం. ఒక భారీ పరిమాణంలో ఉండే సోలార్ సిస్టమ్ మోడల్
ఇక్కడ తయారు చేయబడి ఉంది. అంతేకాకుండా ఈ సోలార్ సిస్టమ్ మోడల్లో 9th ప్లానెట్ గురించి తెలుపబడి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైంటిస్టులు ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఈ శతాబ్దంలో అంటే 1930లో ఈ ప్లానెట్ ను కనిపెట్టడం జరిగింది. మరి అలాంటిది కొన్ని వేల సంవత్సరాల కిందే ఆ మానవులకు ఈ ప్లానెట్ గురించి ఎలా తెలిసింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద వండర్ గానే మిగిలింది. మరి వారికి అంతరిక్షం గురించి ఎన్నో రహస్యాలు తెలిసేవని దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఇక్కడ దాదాపు 900 పైగా విగ్రహాలు, అంటే అవేవో మామూలు విగ్రహాలు కాదు, అతి భారీ పరిమాణంతో ఉన్న విగ్రహాలు ఐలాండ్ లో ఉన్నాయి. మరి అవి దాదాపు ఒక్కొక్కటి 100 టన్నులకు పైగానే ఉంటాయి. 30 నుండి 40 అడుగుల పొడవు ఉన్నా ఇవి అన్ని ఒకే రకమైన ఆకృతిని కలిగి ఉండి మరి ఒకేసారి వీటిని అమర్చారా అనిపిస్తుంది. మరి ఈ ద్వీపంలో అసలే మానవ మనగడ అనేది ఒకప్పుడు ఉండేది అన్న ఆనవాళ్లు ఏమీ లేవు. కాని మరి ఇంతటి భారీ పరిమాణంలో ఉన్న ఈ 900 పై ఉన్న విగ్రహాలను ఎవరు అమర్చారు? అయితే కొందరు దీన్ని ఏలియన్స్ పని అంటారు. అయితే వీటితో వారికి అవసరం ఏముండి ఉంటుంది? మరి ఇంత భారీ విగ్రహాలు తయారు చేసిన ఆ మనుషులు కూడా అతి భారీగా ఉండి ఉండవచ్చని అనిపిస్తుంది. ఈజిప్ట్ పిరమిడ్, మరి ఇది ప్రపంచం అందరికీ తెలిసిన వింత. మరి వీటిని ఎలా నిర్మించి ఉంటారో అనేది ఇప్పటికీ సైన్స్ కూడా అంతుపట్టని ఒక మిస్టరీ. టిబెట్ లోని హిందువులకు అతి పరమ పవిత్ర క్షేత్రమైన కైలాస శిఖరాన్ని కూడా ఒక పిరమిడ్ గా భావిస్తారు. అయితే ఇది మానవ నిర్మితమని అంటారు. మరి భారీ శిఖరాన్ని ఒక పిరమిడ్ గా మార్చే టెక్నాలజీ వారికి ఎలా వచ్చింది? వారు ఎంత శక్తివంతులు అయి ఉండాలి అనే సందేహం కలగకమానదు. ఈ కైలాస శిఖరం నుండి దక్షిణ దిక్కు నుండి ఒక స్ట్రేట్ లైన్ ని గీస్తే ఇది ఈజిప్ట్ లోని పిరమిడ్ ని టచ్ చేస్తుంది. ఆ తర్వాత ఈస్టర్ ఐలాండ్ కు ఆ లైన్ అనేది వెళ్తుంది. అంటే అదే 900 విగ్రహాలు ఉన్న ఆ ఐలాండ్ కి ఈ రేఖ అనేది స్ట్రేట్ గా చేరడం అనేది జరుగుతుంది. ఇంకా మరో రేఖ గీస్తే, అంటే కైలాస శిఖరానికి ఉత్తర దిక్కున ఒక రేఖను గీస్తే అది సిటీ ఆఫ్ గాడ్స్ కి చేరడం అనేది జరుగుతుంది. నిజంగా ఇదంతా ఒక వండర్లా అనిపిస్తుంది. అంత ఖచ్చితమైన పరిమాణంలో ఆ విధమైన నిర్మాణాలు జరిపి ఉండాలంటే వారికి ఎంత టెక్నాలజీ, ఎంతో పరిజ్ఞానం ఉండి ఉండాలి. ఇక మాయన్ నగరికత, తులింలోని మాయన్ నగరికత కూడా ఒకప్పుడు ఎంతో వెలుగును వెలిగిందని తెలుస్తూ ఉంది. ఇక ఈజిప్టులోని సుమేరియాలో కూడా గొప్ప నాగరికతలు ఉండేవని, మరి అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలోని మపుటోలో కనుగొన్న నాగరికత అనేది 1,60,000 నుండి 2,00,000 మధ్య వెలిసిన నాగరికతగా చెప్పవచ్చు. దీని విస్తీర్ణం అనేది 10,000 మైళ్లు ఉండగా, మరి దీని వెడల్పు 10,000 మైళ్లు ఉండగా, మరి దీని వెడల్పు అనేది 1,500 మైళ్లుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తుంది. మరి ఇంతటి భారీ పరిమాణం కలిగిన నిర్మాణాలను వారు ఎలా చేశారు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక కొందరు సైంటిస్టుల పరిశోధన ప్రకారం ఏదో భయంకరమైన విస్ఫోటనం, ప్రకృతి వైపరీత్యమో లేదా ఏదో ఒక కారణం ఉండి తీరాలి. మరి ఆ కారణం ఏంటి అనే దానిపై కొందరు నిరంతరంగా అవిశ్రాంత పరిశోధనలో వారు తేల్చిన నిజాలు చూస్తే నిజంగా మనకు షాక్ అనిపిస్తుంది. దాదాపు 150 సంవత్సరాల క్రింద ఒక ధూమకేతు అంతరిక్షం నుండి ఒక పాయింట్ నుండి అది బయలుదేరి భూమి సమీపానికి వచ్చి ఉండాలి. ఇక ఇది భూమి సమీపానికి మరియు చంద్రుడు మధ్యకు వచ్చి మరి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ద్వారా, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా అది భూమి చుట్టూ చక్కర్లు కుడుతూ ఉండిపోయి ఉంటుంది. అంటే చంద్రులాగే అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీంతో భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా బలహీనంగా మారి భూమిపై 100 కేజీల బరువు ఉండే ఏ ఆబ్జెక్ట్ అయినా కేవలం 10 కేజీలుగా మారిందని, ఇలా ఈ విధంగా బలహీనపడ్డ గురుత్వాకర్షణ శక్తి వల్ల అప్పటి మానవులు ఒక చోటు నుండి మరో చోటుకి సులభంగా వెళ్లేవారని, మరి ఆ కారణం చేత వారు భారీ శరీరాలతో ఉన్న బలహీనపడ్డ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల చాలా తేలికగా మారడంతో భూమిపై ఉన్న బండరాలను కూడా తేలికగా మారాయని, అందువల్లే వారికి భారీ పరిమాణపు బండరాలతో భవనాలు, పిరమిడ్స్ లాంటి నిర్మాణాలు నిర్మించడం చాలా సులభమైంది అంటారు. ఇక కొన్ని వేల సంవత్సరాలు ఆ ధూమకేతు అనేది భూమి చుట్టూ తిరుగుతూ ఒకసారి హఠత్తుగా అది దాని ఆర్బిట్ లోని పక్కకు జరిగి ఉండవచ్చు. అది ఇతర ఆస్ట్రాయిడ్ ని ఢీకొనడంతో భారీ విస్ఫోటనం జరిగి కలగా చెల్లా చెదురు అయి భూమిపై పడడంతో మరి భూమిపై ఉన్న ఎంతో మంది మానవులు అంతరించిపోయారు. ఇక ఓజోన్ లేయర్ అనేది దెబ్బతినడంతో భూమిపై సోలార్ రేడియేషన్ విపరీతంగా పెరగడంతో ఎంతో మంది మహామహా భారీ మనుషులు మరణించడం అనేది జరిగింది. కొందరు బ్రతికి హిమాలయాలకు వెళ్లారని, ఇలా హిమాలయాలపై వారు 16వ శతాబ్దం వరకు జీవించారని, ఇప్పటికీ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేవారు, అంటే హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసేవారికి భారీ పరిమాణంలో మనుషులు కనిపిస్తూ ఉంటారని అంటారు. మరి వారిని హిమ మనుషులుగా పేర్కొంటున్నారు.
మరి వీటిని ఖచ్చితంగా ఇదే జరిగింది అని చెప్పలేం కాని ఇది జరిగిందో లేదో చెప్పడానికి మనకు సరైన సాక్ష్యాధారాలు కాని రుజువులు కాని ఏమీ లేవు. కాని ప్రకృతి తన బిలే తాండవంతో ఎన్నో నాగరికతలను మహామహమనుషులను తనలో కలుపుకుంది అనడానికి మరి బయటపడ్డ భారీ అస్థిపంజరాలు వారు నిర్మించిన భారీ నిర్మాణాలు చారిత్రక తవ్వకాల్లో వెలుగుచూసిన ఎన్నో సాక్ష్యాలు మనకు మరి ఇవన్నీ నిజమేనా అనిపించేలా చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.